హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు రెసిపీ వచ్చేసి బియ్యం పిండి చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అది కూడా చాలా ఈజీగా ఎక్కువ మొత్తంలో ఇలా చేసుకొని పెట్టుకున్నారంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఆర్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టేవడం కోసం చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక యాభై గ్రాముల అల్లాన్ని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి అండ్ ఒక వంద గ్రాముల దాకా పచ్చిమిర్చిని కూడా తీసుకోండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇలా మొత్తం పచ్చిమిర్చిని అండ్ కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని వీటికి తగ్గట్టుగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నేను ఒక మూడు స్పూన్లు దాకా కళ్ళు ఉప్పు వేస్తున్నాను మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఉప్పు అల్లం ముక్కలు పచ్చిమిర్చిని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ నేను చెక్కల్ని పెసరపప్పు కాంబినేషన్లో చేస్తున్నాను అందుకోసం అని చెప్పేసి ముందుగానే ఒక గంట పాటు పెసరపప్పుని నానబెట్టుకొని తీసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఒక కేజీన్నర పిండిని తీసుకున్నాను ఈ పిండిలో నానబెట్టుకున్న పెసరపప్పు మొత్తాన్ని వేసుకోవాలి మీరు కావాలంటే పెసరపప్పు ప్లేస్లో పచ్చిపప్పు అయినా నానబెట్టుకొని తీసుకోవచ్చు నేనైతే పెసరపప్పుతో చేస్తున్నాను అండ్ ఇందులో ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా అల్లము పచ్చిమిర్చిని ఉప్పు వేసుకొని ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక మూడు స్పూన్లు దాకా జీలకర్ర కూడా వేసుకోండి డైజెషన్కి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇందులో ఒక వంద గ్రాముల దాకా వెన్నపూస వేస్తున్నాను ఇలా వెన్నపూస వేసుకోవటం వల్ల చెక్కలు చాలా సాఫ్ట్గా చాలా రుచిగా వస్తాయి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే వెన్నపూసని స్కిప్ చేయొచ్చు కంపల్సరీ ఏం కాదు ఇలా వెన్నపూస వేసి చేసుకుంటే చెక్కలు మరింత టేస్టీగా వస్తాయి బోల్గా కూడా వస్తాయి అందుకోసం వేశాను అండ్ నెక్స్ట్ ఇందులో ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి కాస్త లూజ్గా అయినా సరే చెక్కలు మీకు పర్ఫెక్ట్గా రావు అండ్ నెక్స్ట్ ఈ పిండిలో నేను కరివేపాకు కొత్తిమీర లాంటివి ఏమీ యాడ్ చేయలేదు మా పిల్లలు అవి వేస్తే తినరు అందుకోసం అని చెప్పి అవి వేసుకోలేదు మీకు ఇష్టమైతే కరివేపాకుని కట్ చేసి చిన్న ముక్కల్లాగా వేసుకోండి అండ్ కొత్తిమీర కూడా ఇష్టమైతే అది వేసుకోవచ్చు మా పిల్లలు తినరు కాబట్టి నేను వాటిని వేయలేదు చూసారు కదా పిండిని ఇలా గట్టి ముద్దల్లాగా కలుపుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండల్ని ప్రిపేర్ చేసుకోండి చెక్కలు ప్రిపేర్ చేయడానికి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు చెక్కల మిషన్ తీసుకొని ఇలా రెడీ చేసుకున్న చిన్న చిన్న ముద్దల్ని వీడియోలో చూపించిన విధంగా చెక్కల మిషన్ మీద పెట్టేసి ఇలా ప్రెస్ చేసుకున్నారంటే ఒక రెండు కవర్లకు మధ్యలో చెక్కలు ఈజీగా వచ్చేస్తాయి లేదంటే మీ దగ్గర ఇటువంటి మిషన్ లేకపోతే చేత్తో అయినా సరే కాస్త మీకు వీలైనంత పలుచుగా ఇలా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న ముద్దల్ని తీసుకొని ఇలా చిన్న సైజులో చెక్కల్ని ప్రిపేర్ చేశాను మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజులో అయినా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా వన్ బై వన్ చెక్కల్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇలా మొత్తంగా నేను చూపించిన పద్ధతిలో చెక్కల మిషన్ ఉంటే చెక్కల మిషన్ సహాయంతో ఇలా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే చేత్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఈ చెక్కలన్నింటినీ ఒక పేపర్ తీసుకొని ఈ పేపర్ మీద వేసి పక్కన పెట్టేసుకోండి ఇలా కొన్ని చెక్కలు అయిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చెక్కల్ని ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో మీకు సరిపడినన్ని చెక్కలు వేసుకొని ఇవి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చెక్కలు ఆయిల్లో వేయగానే ఎలా పొంగుతున్నాయో ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ చెక్కల్ని ఇందులో వేయాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా పొంగి చాలా క్రిస్పీగా రెడీ అయిపోతాయి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ చెక్కల్ని ఫ్రై చేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ చెక్కలు వేసుకోండి ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది లేదంటే ఇలా నాలాగా చెక్కల్ని ఆయిల్లోంచి తీసేసిన తర్వాత ఒక చిల్లుల గిన్నెలో వేసుకున్నారంటే ఆయిల్ మొత్తం అడుగుకి వెళ్ళిపోతుంది చూసారా ఇలా చెక్కల్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇదే పద్ధతిలో మిగిలిన చెక్కల పిండితో చెక్కల్ని ప్రిపేర్ చేసి ఆయిల్లో వేసి మీరు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ ఫ్రెండ్స్ ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఒక నెల పాటు ఫ్రెష్గా ఉంటాయి అండ్ డైలీ స్నాక్స్ చేసే పని లేకుండా ఇలా చెక్కల్ని డైలీ స్నాక్స్ బాక్స్ లో పెట్టించారంటే ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు కరివేపాకు కావాలంటే వేసుకోవచ్చు నేనైతే పిల్లల కోసమే చేశాను కాబట్టి వాళ్ళకి కరివేపాకు ఇష్టం ఉన్నది కాబట్టి వేయలేదు మీరు పిండి కలుపుకునేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇలా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చెక్కలు చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా చాలా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పద్ధతిలో అండ్ ఈ బియ్యం పిండి చెక్కలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోం పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఫ్రెండ్స్ బాయ్